ఆఫ్టర్ ఏ లాంగ్ 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 టూ ఇయర్స్ బ్యాక్ చూసాను తేజుని మళ్ళీ ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది అంటే బిగ్ బాస్కి వెళ్ళాక టూ ఇయర్స్ పట్టింది కోలుకోవడానికి అయ్యి కోలుకొని నాకు సినిమాలు మానేద్దాం అసలు ఇండస్ట్రీ మీద ఇంట్రెస్టే పోయింది కంప్లీట్గా అంటే మీడియా ఇండస్ట్రీ ఇండస్ట్రీలో జరిగే థింగ్స్ అవన్నీ చూసి చిరాకు వచ్చేసింది సో ఐ డిసైడెడ్ టు క్విట్ అండ్ ఐ థాట్ ఐ ట్రావెల్ నేను ట్రావెల్ చేసి ఎక్కడైనా డాన్స్ నేర్చుకుందాం అనే పెద్ద ప్లాన్లో ఉంటే మిస్టర్ లక్ష్మీకాంత్ చన్నా నన్ను క్యాచ్ చేశారు అక్కడి నుంచి తిరిగి తీసుకొచ్చారు ఇండస్ట్రీకి అండ్ నిజం చెప్పాలంటే మై కమ్ బ్యాక్ ఈజ్ కమిట్మెంట్ కమిట్మెంట్తో కమ్ బ్యాక్ ఓ సూపర్ అసలు తేజు అంటేనే ఎంతమంది గర్ల్స్కి ఇన్స్పిరేషన్ అంత డేరింగ్ అండ్ డాషింగ్ ఉన్న అమ్మాయి మంచి యాటిట్యూడ్ ఉన్నమ్మాయి స్ట్రైట్ ఫార్వర్డ్ అమ్మాయి ముక్కుసూటి మనిషి అదే ప్రాబ్లమ్ అసలు ఇంత డేర్ ఉన్న అమ్మాయి ఎలాంటి డెసిషన్ తీసుకుంటే ఎలా చెప్పండి అందుకే లక్ష్మీకాంత్ గారు అలా 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 డేర్ ఉన్న అమ్మాయి ఎవరికైనా ఒక పాయింట్ తర్వాత చిరాకు వచ్చేస్తుంది అండ్ నాకు ఆ పాయింట్ బిగ్ బాస్ టైంకి అయింది ఇవన్నీ కాకుండా తెలుగులో తెలుగు అమ్మాయిలకి అంత ఇది లేదనమాట అంటే బాంబే నుంచి వచ్చే యాక్ట్రెసెస్ కానీ బయట నుంచి సౌత్ నుంచి తమిళ్ నుంచి మలయాళం నుంచి వచ్చే యాక్ట్రెసెస్కి మనకి ఎప్పుడు పక్కింటి కూర ఇష్టం ఇంట్లో ఉన్న ఫుడ్ ఎప్పుడు నచ్చదు అన్నట్టు తెలుగు అమ్మాయిలకి ఆల్వేస్ దే హ్యావ్ లైక్ డిఫరెంట్ కోట అనమాట అండ్ అది ఇప్పుడు చేంజ్ అవుతుంది నేను ఐఎమ్ సీయింగ్ ఇట్ లక్ష్మీకాంత్ గారు సినిమాలో మ్యాక్సిమం తెలుగు వాళ్ళని పెట్టడానికి ట్రై చేశారు ఇంకా లేరు పాపం అమ్మాయి లైన్కి ఎతికితే అందుకని ఒకవేళ తీసుకొచ్చారేమో కానీ బట్ ఐ రియలైజ్ మన దగ్గర ఉన్న టాలెంట్ ని హైదరాబాద్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాలెంట్ ని గా యూజ్ చేసుకుంటే వీ డోంట్ నీడ్ అని యాక్టర్స్ మంది అండ్ అందరూ నేను డాషింగ్ గా ఉంటే అప్రిషియేట్ ఎందుకు చేస్తారంటే బికాస్ వాళ్ళు చేయలేదు అట్లీస్ట్ ఒకళ్ళు ఎవరైనా వెళ్ళి చేస్తున్నారన్న ఒక సంతోషంతో తప్ప యాక్చువల్గా సపోర్ట్ చేసే పాయింట్కి వస్తే ఎవరు చేయరు నేను అది బిగ్ బాస్లో నేర్చుకున్నాను అనమాట అందరు అప్రిషియేట్ చేస్తారు కానీ వెనకేసుకురారు ఆఫ్టర్ టూ మంత్స్ అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత ఒక స్మాల్ ఇంటర్వ్యూ మీరు ఇచ్చినప్పటికీ కూడా కింద కమెంట్స్ చూసారా చూసా బేసిక్గా నేను మాట్లాడేటప్పుడు ఐ డోంట్ హ్యావ్ అ ఫిల్టర్ నాకు నేను తల్లలో వచ్చేసి డైరెక్ట్ గా ఫిల్టర్ చేసుకోకుండా మాట్లాడతాను సో ఆ మాట్లాడడం వల్ల కొన్ని ఇంటర్వ్యూస్ లో నేను అన్నవి చాలా ట్విస్ట్ చేశారు సో నాకు ఇంటర్వ్యూస్ అంటేనే చిరాకు వచ్చేసింది బికాజ్ నేను ఏదైనా మాట్లాడితే ఉట్టి ఆ పాటే వేయడం నవ్దీప్ ఆ వాడా అనగానే నవ్దీప్ ని వాడు అంటున్న తేజస్వి అని జస్ట్ ఆ చిన్న చిన్న బిట్స్ తీసేసి దాన్ని స్టోరీస్ చేసేసి యూట్యూబ్లో రచ్చరచ్చలేపారు అసలు నాకు పెద్ద బిఎండబ్ల్యూ ఉందంట పెద్ద ఇల్లు ఉందంట నాకు పెళ్ళి అయిందంట ఏవేవో అసలు వీడియోస్ ఆ ట్రాష్ అంతా చూసి ఐ రియల్లీ వాంటెడ్ టు లీవ్ బట్ నిజం చెప్పాలంటే లక్ష్మీకాంత్ గారు ఈజ్ ద ఓన్లీ సోల్ హోల్ రీజన్ నేను ఆయన నాకు ఫోన్ చేశారు ఇలా సినిమా ఏదో స్క్రిప్ట్ చెప్తాన విన్నానులే విని తర్వాత నో చెప్దాం ఫస్ట్ విందాం ఆయన ఇంత ఇంట్రెస్ట్కున్నారని చెప్పి పిలిచా ఆయన చెప్పిన ఫిఫ్టీన్ మినిట్స్ ఐ సైన్ ద మూవీ ఐ ద చెక్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఎగ్జాక్ట్ గా అన్నపూర్ణ స్టూడియోస్ లో నేను ఏదో షో అంటే డబ్బులు సంపాదించుకోవాలి కదా ఎంత మానేసిందా డబ్బులు ఒకటి సంపాదించుకోవాలి మొత్తానికైతే కమిట్మెంట్ డైరెక్టర్ మనతోనే ఉన్నారు కాబట్టి అసలు కమిట్మెంట్ వెనక ఉన్న కమిట్మెంట్స్ ఏంటో కనుక్కుందాం మా నాకు తెలిసి సార్కున్న ఓన్లీ కమిట్మెంట్ సినిమా

ఎక్సలెంట్ మాకు పోస్టర్ చూడగానే ఒక డిఫరెంట్ లుక్ అనిపించింది అంటే వావ్ ఏంటి అంటే టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ అందులో తేజం చూసేటప్పటికి ఏంటి లుక్ అంటే ఆల్రెడీ మేము మాకు అర్థమయ్యాయి కొన్ని విజన్స్ ఎవరికో ఇండస్ట్రీలో గట్టి పంచలే పడుతున్నాయి లేదంటే అలా గను కానీ మీరు పోస్టర్ చూసింది ఏదైతే ఉందో ఎస్ వావ్ చాలా ఉంటుందండి అది ఓన్లీ ఏంటంటే మనం అంటే వెల్కమ్ డ్రింక్ లాంటిది పోస్టర్ మీరు చూసే ఫస్ట్ లుక్ పోస్టర్ ఇట్స్ అ వెల్కమ్ డ్రింక్ త్వరలో టీజర్ వదులుతాను అది ఏంటంటే జస్ట్ స్నాక్ ఇస్తా ఫుల్ సినిమాలో మీకు మీల్స్ ఉంటుంది అండి యూ విల్ హ్యావ్అ మాకు ఏంటో బీపుల్ కూడా కనబడుతున్నాయి బీపులు అంటే నిజాలు ఉంటుందా అన్నీ కూడా నిజాలండి బేసికల్గా అంటే అది నిజం మేము ఇందాక తేజో అన్నట్టు ఏంటంటే ఫిల్టర్ లేని ఒక నిజం బీపీ అనేది ఎప్పుడేస్తామని అంటే ఫిల్టర్ వేసేసినట్టే మనం ఇక్కడ ఫిల్టర్ వేసేసి దాన్ని ఆపేసి మనం అంటే మీ మీద నాకు కోపం బాగున్నారా సార్ అని మాట్లాడతాం లోపల దొంగ నా కొడుకాడు అని అంటాముగా బయట అంతే అనమాట సో అలాగా ఏంటంటే చాలా ఉన్న కమిట్మెంట్ అనమాట కమిట్మెంట్లో అంటే కమిట్మెంట్ అన్న వెంటనే మీరు కనిపిస్తుంది కదా ఏంటి కమిట్మెంట్ బేసికల్గా అంటే ఒక అబ్బాయి అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఫస్ట్ ఇండస్ట్రీలో నుంచి స్టార్ట్ అయింది మన సినిమా ఇండస్ట్రీ నుంచి కమిట్మెంట్ అనేది ఈ కమిట్మెంట్ బయట అందరు కూడా పాకేసిందండి బాగా కమిట్మెంట్ అంటే ఎవడన్నా వచ్చి ఎవరైనా అమ్మాయితో కమిట్మెంట్ అంటే ఏంటారే అని ఏదో కొట్టడమా లేకపోతే సీరియస్గా అవ్వడమా ఏదో ఒకటి అవుతుంది అంత ఇదైపోయింది కమిట్మెంట్ అనే వర్డ్ని కానీ అది కాదు బేసికల్గా కమిట్మెంట్ అనేది ఏంటంటే మీరు ఎంత కమిట్మెంట్తో ఉన్నారు మీ లైఫ్కి మీ ఫ్యామిలీకి మీ కెరియర్కి

ఆ నలుగురిని చూసి అర్థం అయిపోయింది ఫోర్ లైఫ్లు ఉన్నాయని ఎస్ ఫోర్ లైఫ్లు ఈ ఫోర్ లైఫ్లు ఏంటంటే అండి బేసికల్గా కమిట్మెంట్ అనేది మన ఇండస్ట్రీలో ఒక వర్డ్ వాడేసి మన ఇండస్ట్రీని చెత్త చేసారు అనమాట అంటే ఇప్పుడు మన ఇండస్ట్రీలో నిజంగానే కమిట్మెంట్స్ లేవంటారా మన ఇండస్ట్రీ అనే కాదండి అన్ని ఇండస్ట్రీలో ఉన్నాయి ఏ ఇండస్ట్రీలో లేదని అంటారు సాఫ్ట్వేర్లో లేదా అన్ని ఇండస్ట్రీలో ఉందండి మన ఇండస్ట్రీ ఒక్కటే కాదనమాట బేసిక్ ఏమిటంటే మన ఇండస్ట్రీ ఒక ఎంటర్టైన్మెంట్ అయ్యేసరికల్లా గ్లామరస్ అయ్యేసరికల్లా మన ఇండస్ట్రీ కోసం మాట్లాడుతున్నారు కానీ అన్ని ఇండస్ట్రీల్లో ఉంది సో అన్ని ఇండస్ట్రీలో ఉన్న కమిట్మెంట్స్ కోసం చెప్పేది కమిట్మెంట్ అండి